ट्रेडर्स टाइल्स एंड सैनिटरी हाउसिंग बोर्ड कॉलोनी जरचला हमारे यहाँ यूपीवीसी सीपीवीसी पाइप वाटर टैंक वॉल टाइल्स फ्लोरिंग टाइल्स पैरीवेयर की सैनिटरी वाजबी दामों पर दस्तियाब है। इस्तेफादा हासिल करें। ट्रेडर्स इलेक्ट्रिकल और हार्डवेयर रूबरू हाउसिंग बोर्ड कॉलोनी रोड नंबर 5 जरचला हमारे यहाँ वाजबी दामों पर करंट और हार्डवेयर का सामान दस्तियाब है। इस्तेफादा हासिल करें। नमस्ते जे 11 तेलुगु न्यूज का स्वागतम। ना पेरु सुधा। जर्नलिस्ट जमीन को घनक कोवत्तल निवाली। షాద్ నగర్ మున్సిపల్లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వతులతో ర్యాలీ. జర్నలిస్ట్ మిత్రుడు జగిత్యాల జిల్లా రాయకల్లో ముప్పు ప్రాంతాల వార్తల కవరేజ్కి వెళ్లి వరదల్లో గల్లంతై ప్రాణాలను అర్పించిన ప్రముఖ ఛానల్ ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని షాద్ నగర్ ముఖ్య కూడలి చౌరస్తాలో కొవ్వతులతో ఘన నివాళులు అర్పించిన షాద్ నగర్ విలేకరులు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గూడుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వారికి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబాలను కూడా ప్రభుత్వం అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా రాయకల్ గ్రామంలో వరదల్లో గత వారం రోజుల కింద భారీగా కురుస్తున్న వర్షాల్లో ఇరుక్కున్న వ్యవసాయ కూలీల కోసం క్షణం ఆలోచన లేకుండా ఆ కూలీల యోగక్షేమాలు అక్కడ పరిస్థితుల్ని ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేసే క్రమంలో అక్కడ మన రిపోర్టర్ జమీరుద్దీన్ సాహసానికి ఒడిగట్టి మరి ఆ కూలీలను రక్షించాలి, వాళ్ళ సమాచారం ప్రజలకు అందించాలి, ప్రభుత్వానికి తెలియజేయాలి అనే తపనతో ఆ ఒక్క క్షణం కూడా ఆలోచన లేకుండా మరి ఆ వాగు దాటి వెళ్ళడం, అక్కడ వాహనంతో పాటు తను కూడా ఆ వరదలో చిక్కుకొని కొట్టుకుపోవడం, మరి ఆయన విధి నిర్వహణ ఈరోజు మనం చూస్తున్నాం ఒక పోలీసులతో సమానంగా ప్రభుత్వ అధికారులతో సమానంగా ప్రభుత్వంతో పోటీపడి మన జర్నలిస్టులు మరి ప్రజల కోసం ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈరోజు ప్రాణాలు కోల్పోయి కూడా వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. మరి ఇలాంటి జర్నలిస్టుల కోసం ప్రభుత్వాలు ప్రజలు ఆలోచించాలి. మరి ఈరోజు వాళ్ళ కుటుంబానికి ఎవరు నిలబడాలి అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు మరి ఇలా అలా షాద్ నగర్ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే తరఫున ఆయనకు నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యాన్ని కల్పించి వాళ్ళకు సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఇలాంటి జర్నలిస్టుల పట్ల వాళ్ళు ఆర్థికంగా ఆదుకొని వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదంటే వాళ్ళకు ఒక నిలదొక్కునే విధంగా ప్రభుత్వం చేయూతని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్. వరదల ముంపు ప్రాంతాలను కవరేజ్కి వెళ్ళిన ఎన్టీవీ విలేకరి జమీరుద్దీన్ చనిపోవడం బాధాకరం. విధి నిర్వహణలో ఆయన సాహసోపేతంగా న్యూస్ కవరేజ్ చేసి ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాడు. అదే క్రమంలో ప్రకృతి వైపరీత్యం వల్ల జమీరుద్దీన్ అనే యువ జర్నలిస్ట్ను మనం కోల్పోవడం జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా టీడబ్ల్యూజే ఐజీ తరఫున ఈరోజు షాద్నగర్ నియోజకవర్గం ముఖ్య గుడల్లో సంతాపం తెలియజేస్తూ క్రోవత్తుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అలాగే విధి నిర్వహణ ఉన్న ఏ విలేకరైనా మున్ముందు పరిస్థితులలో తమ జాగ్రత్తలు తీసుకుని అభద్రతా భావం మధ్య పనిచేయకుండా ముందుకు సాగాలి. ఎందుకంటే జమీరుద్దీన్ అసలు సంఘటనలు పునరావృతం కాకుండా మనందరం ఎవరో వస్తారో ఏదో చేస్తారనే ఉద్దేశంతో పనిచేయకుండా మన భద్రత మనం కల్పించుకుంటూ మిగతా విషయాలలో వార్తల సేకరణ ముందుకు సాగాలని, ఏమాత్రం తమ భద్రతకు భంగం కలిగితే ఒకవేళ కుటుంబ పరిస్థితి ఏమవుతుందని ఒకసారి ఆలోచించి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో కరోనా సమయంలో కానీ ఇతరత్ర సమయంలో కానీ జర్నలిస్టులకు ప్రమాదాలు జరిగిన సమయంలో కానీ ఎవరు ఆదుకున్న సందర్భాలు లేవు. ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే విధంగా తయారైంది. జమీరుద్దీన్ మరణించిన 3 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక విషయాన్ని వార్తను
ప్రజలకు తెలియజెప్పేందుకు ప్రభుత్వానికి వారతిగా ఉంటూ ముందుకు సాగిన జమృద్దీన్ వంటి విలేకరిని కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వెంబడే 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అలాగే వారి కుటుంబంలోని వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా టీడబ్ల్యూజీఐజీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఖచ్చితంగా ముందు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని ఆ కుటుంబానికి ధైర్యాన్ని కల్పిస్తూ ఈ అవకాశం కల్పిస్తుంది. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.